రాష్ట్రంలో పది విశ్వవిద్యాలయాలకు ఉపకులపతులను నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి ఈ మేరకు ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలకు గవర్నర్ ఆమోదం తెలిపారు ఆ వెంటనే విద్యాశాఖ ఉపకులపతులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్రంలో పది విశ్వవిద్యాలయాలకు ఉపకులపతుల నియామకంపై నిరీక్షణకు తెరపడింది పది విశ్వవిద్యాలయాలకు ఉపకులపతులను నియమిస్తూ తెలంగాణ ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు వెలువరించింది ఈ యూనివర్సిటీలకు రెండు వేల పంతొమ్మిది జూన్ నుంచి ఐఏఎస్ అధికారులే ఇన్ఛార్జి వీసీలుగా కొనసాగుతున్నారు అదే ఏడాది జులైలోనే వీసీల నియామకానికి దరఖాస్తులు స్వీకరించినా తదుపరి ప్రక్రియలో జాప్యం జరిగింది ఈ జాప్యంపై విద్యావేత్తలు గవర్నర్ కూడా అసంతృప్తి వ్యక్తం చేయగా ఈ ఏడాది ఫిబ్రవరిలో అన్వేషణ కమిటీలు ఎంపిక ప్రక్రియ పూర్తి చేశాయి అయితే వరుస ఎన్నికలు కరోనా ప్రభావం వల్ల కొంత జాప్యం జరిగినప్పటికీ అన్వేషణ కమిటీ సూచించిన పేర్ల నుంచి ఒక్కో వర్సిటీకి ముగ్గురు పేర్లతో జాబితాను ముఖ్యమంత్రి కార్యాలయం గవర్నర్ కు పంపింది ఈ జాబితాను పరిశీలించిన గవర్నర్ వీసీల పేర్లను ఖరారు చేస్తూ దస్త్రంపై సంతకాలు చేశారు ఈ దస్త్రం అందిన వెంటనే విద్యాశాఖ పది యూనివర్సిటీలకు వీసీలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఈ మేరకు ఉస్మానియా విశ్వవిద్యాలయం వీసీగా డి రవీందర్ యాదవ్ నియమితులు కాగా కాకతీయ విశ్వవిద్యాలయం వీసీగా టి రమేష్ మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం వీసీగా సిహెచ్ గోపాల్రెడ్డి తెలంగాణ విశ్వవిద్యాలయం వీసీగా రవీందర్లను నియమించారు పాలమూరు విశ్వవిద్యాలయం వీసీగా లక్ష్మీకాంత్ రాథోడ్ శాతవాహన విశ్వవిద్యాలయం వీసీగా మల్లేశం జేఎన్టీయూ వీసీగా కట్టా నరసింహారెడ్డి జెఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ వీసీగా డి కవిత అంబేద్కర్ సార్వత్రిక వర్సిటీ వీసీగా సీతారామారావు పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ వీసీగా టి కిషన్ రావు నియమితులయ్యారు